క్రీస్తు నామంలో లవ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి గడిచిన ఎపిసోడ్లో ట్రాజాన్ చక్రవర్తి యొక్క చరిత్రను తెలుసుకున్నాం కదండి. మరికెందుకు ఆలస్యం, ఈ వారము అద్రియన్ చక్రవర్తి యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈయన పరిపాలించిన కాలము క్రీస్తు శకం 117 నుంచి 138 వరకు. ఇంతకీ అక్కడ ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. మనం ఇదివరకు విన్నాం కదా, ట్రాజాన్ అనే చక్రవర్తి ఎంతగానో క్రూరత్వాన్ని చూపించిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అయితే సేమ్ ఆయనను ఫాలో అవుతున్న చక్రవర్తి ఈయన కూడా మనకు కనిపిస్తున్నాడండి. ఈయన కూడా ఎంతగానో క్రూరత్వాన్ని ప్రదర్శించి ఈయన టైం పీరియడ్లో దాదాపు 10,000 మంది క్రైస్తవులు హతసాక్షులుగా మారారంటే నిజంగా అదెంత ఘోరాతిఘోరమైన సందర్భం అండి. అంతేకాకుండా ఈయన చేసిన మరొక పని ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఆయనను దృష్టిలో పెట్టుకొని ఎందరో మందికి ముళ్ళ కిరీటాలు పెట్టి పక్కలో బల్లాన్ని పొడిచి చంపిన క్రూరమైన చక్రవర్తి ఈ యొక్క అద్రియన్ చక్రవర్తి అని చెప్పుకోవడానికి ఏమాత్రము సంశయించాల్సిన అవసరం లేనే లేదండి. అయితే ఈయన సమయంలో ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి ఒక చక్కటి సైన్యాధిపతి ఉండేవాడు, ఆయన పేరే యుస్టాకియస్. ఈయన ప్రభు యొక్క కృపను బట్టి క్రీస్తును విశ్వసించిన వ్యక్తి అండి. ఈయన ఎంతగానో రోమా ప్రభుత్వానికి పనిచేసినప్పటికీ, ఈయన రోమా ప్రభుత్వం తరపున యుద్ధాలు చేసి ఎంతగానో విజయాలను చేకూర్చినప్పటికీ ఒకనొక దినాన్న ఈయన క్రీస్తును నమ్ముకున్నాడు. క్రీస్తు పట్ల ఈయన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్న చక్రవర్తి ఇతనిని ఇతని కుటుంబాన్ని సంహరించాడండి. వెనుక ముందు ఆలోచించకుండా చంపివేసినట్టుగా కనిపిస్తుంది. ఈ కాలంలోనే ఫాసియస్ మరియు జోవిత అనే ఇద్దరు సహోదరులు గొప్ప సహనంతో హింసలను అనుభవిస్తుంటుంటే ఈ సంఘటనను కల్లారా చూసిన కలోసెరియస్ అనే ఒక వ్యక్తి, ఇతడు ఒక అన్యుడు, వీరిద్దరిని చూసి అన్యుడు ఎంతగానో పరవశం పొంది ఆశ్చర్యం పొంది క్రైస్తవుల దేవుడు చాలా గొప్పవాడని చెప్పి కేకలు వేసి వెంటనే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కానీ తర్వాత ఈ చక్రవర్తి ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఎంతగానో చిత్రహింసలకు గురి చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తుందండి. అయితే ఒకనొక సమయంలో ఈ అద్రియన్ అనే చక్రవర్తి ఏథెన్సు అనే పట్టణాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఏథెన్సు అనే పట్టణం యొక్క సంఘ విచారణకర్త క్వాడ్రేటస్ అనే వ్యక్తి క్రైస్తవుల పక్షముగా చక్రవర్తితో చాలా తెలివిగా వాదించాడు. తన యొక్క ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా అదే సమయంలో ఆ పట్టణ వేదాంతి అయిన అరిస్టిడెస్ అనే ఒక వ్యక్తి ఎంతగానో సాహసించి క్రైస్తవుల పక్షముగా చక్రవర్తికి ఒక గంభీరమైన ఉత్తరాన్ని రాశాడండి. ఈ రెండు సంఘటనల ద్వారా చక్రవర్తికి దయగలిగి హింస యొక్క తీవ్రతను తగ్గించినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరుడ సోదరి, ఈరోజు మన జీవితంలో మన యొక్క శత్రువు ఎంత క్రూరత్వం కలిగిన వాడైనప్పటికీ, మన పట్ల ఎంతగానో విషం కక్కుతున్నప్పటికీ కూడా మనము గనక ప్రభు వైపు చూసి ప్రభు కొరకు నిలబడి ప్రభు వైపు మన యొక్క తలనెత్తినట్లయితే ఖచ్చితంగా ఇతరుల మనసులను ప్రభు మారుస్తాడు. వారిలో క్రీస్తు ప్రభుల వారు మరి చిగురిస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఓపికతో ఉందాం, సహనంతో ఉందాం. మన యొక్క తుది శ్వాస వరకు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యను కొనసాగిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.